are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత క్రిప్టో పరిశ్రమ యూపీఐ యాక్సెస్ ని పునరుద్ధరించాలని ప్రభుత్వం ఆర్బీఐని కోరింది. బీసీఎక్స్ కోకోస్ టోకెన్ స్వాప్ కు సపోర్ట్ ఇస్తుంది. ఎఫ్టీఎక్స్ యూనిట్ల పొందుపరిచిన షేర్ హోల్డర్లపై దావా వేశాయి. 6.9 మిలియన్ డాలర్స్ తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎఫ్టీఎక్స్ నాయకత్వం బ్యాంక్ క్రప్సీ తీయడానికి ముందు చేసిన 220 మిలియన్ డాలర్స్ ఒప్పందంపై శామ్ బ్యాక్మన్ ఫ్రెడ్ పై క్లెయిమ్ వేసింది. ఐసీఓ రోజుల నుండి 4032 ఇథీరియం హోల్డింగ్ డోర్మ్యాట్ ఇథీరియం వేల్ యాక్టివ్ గా మారింది. క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన ఆన్లైన్ సేవలను నిషేధించాలని పాకిస్తాన్ అధికారులు ఉద్దేశించారు. ఫైల్ కాయిన్ ని సెక్యూరిటీగా ఎస్ఈసీ యొక్క వర్గీకరణపై ఎలియనోర్ టెర్రెట్ దాడి చేస్తుంది. అఫీన్ మరియు వార్నర్ మ్యూజిక్ సింగపూర్ వెబ్ 3 గేమింగ్ మార్చడానికి ఏకమైంది. లేయర్ 0 మరియు ఇమ్యూనిఫై 15 మిలియన్ డాలర్స్ బగ్ బౌంట్ ని ఆవిష్కరించింది. బినాన్స్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియన్ డాలర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ నిలిపివేసింది. పెపే నేపథ్య బిట్కాయిన్ ఫ్రాగ్స్ బిట్కాయిన్ ఆర్డినల్స్ హైప్ మధ్య ఎక్కువగా వర్తకం చేయబడిన ఎన్ఎఫ్టీగా మారింది. మూన్బీమ్ పారాచైన్ పై యూనిస్వాప్ ఐస్ డిప్లొమాయింట్. భారతీయ క్రిప్టోకరెన్సీ ఇండస్ట్రీ క్రిప్టోకరెన్సీకి సంబంధించిన సేవలు మరియు యాక్టివిటీస్ కోసం అత్యంత ప్రజాదరణ పొందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐకి తన యాక్సెస్ను పునరుద్ధరించాలని ప్రభుత్వం మరియు భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది. బినాన్స్ కోకోస్ బీసీఎక్స్ కోకోస్ టోకెన్ స్వాప్ మరియు కాంబోకి రీబ్రాండింగ్ ప్లాన్కు మద్దతు ఇస్తుంది. బినాన్స్ ఫ్యూచర్స్ యూఎస్డీటీ మార్జినల్ కోకోస్ శాశ్వత కాంట్రాక్ట్ కోసం ట్రేడింగ్ను నిలిపివేస్తుంది. ఈ సమయం తర్వాత ఇప్పటికే ఉన్న ఏవైనా పొజిషన్స్ మూసివేయడానికి యూజర్లు అనుమతించబడతారని దయచేసి గమనించండి. దివాలా తీసిన ఎఫ్టీఎక్స్ సామ్రాజ్యానికి చెందిన రెండు విభాగాలైన ఆల్మేడా రీసెర్చ్ మరియు వెస్ట్ రియల్ ఫైవ్ ఎఫ్టీఎక్స్ ఫండ్స్ ను ఉపయోగించి శామ్ బ్యాక్మన్ ఫ్రెడ్ కొనుగోలు చేసిన బ్రోకర్ డీలర్ అయిన ఎంబైడ్ ఫైనాన్షియల్ షేర్ హోల్డర్స్ నుండి 6.9 మిలియన్ డాలర్స్ వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. మే 17 ఫైలింగ్ ప్రకారం ప్లాట్ఫామ్ పై దాదాపు ఎటువంటి శ్రద్ధ వహించలేదని ఆరోపించిన తర్వాత ఎఫ్టీఎక్స్ దాని యునైటెడ్ స్టేట్స్ అనుబంధ సంస్థ ద్వారా పొందుపరచడానికి 220 మిలియన్ డాలర్స్ చెల్లించింది. 2 సంవత్సరాల కంటే ఎక్కువ నిద్రాన్న స్థితి తర్వాత ఇథీరియం వేల్ ఒక కొత్త ఒప్పందాన్ని సృష్టించడం ద్వారా మరియు 4032 ఇథీరియం డాలర్స్ 7.4 మిలియన్ డాలర్స్ ని పొందడం ద్వారా చేసింది. ఇథీరియం వేల్ 2015లో ఇథీరియం మెయిన్ నెట్ యొక్క జెనెసిస్ వద్ద 60,000 ఇథీరియం పొందింది. పాకిస్తానీయులు గణనీయమైన డిజిటల్ ఆస్తి పెట్టుబడులు పెట్టినప్పటికీ అన్ని ఇంటర్నెట్ ఆధారిత క్రిప్టో సేవలను నిషేధించాలని పాకిస్తాన్లోని అధికారులు ఉద్దేశించారు. ఇస్లామాబాద్లోని ప్రభుత్వ అధికారులు బిట్కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలను చట్టబద్ధం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 17 ప్రముఖ క్రిప్టోకరెన్సీ అసెట్ మేనేజ్మెంట్ గ్రేస్కేల్ ట్రస్ట్ యొక్క అంతర్లీన ఆస్తి ఎఫ్ఐఎల్ ఫెడరల్ కింద భద్రత యొక్క నిర్వచనానికి అనుగుణంగా ఉందని రెగ్యులేటర్ అభిప్రాయం పడ్డారు. ప్రకారం ఫైల్ కాయిన్ ట్రస్ట్ కోసం దాని దరఖాస్తును ఉపసంహరించుకోవాలని ఎస్ఈసీ సంస్థను ఆదేశించినట్లు ప్రకటించింది. గుర్తించదగిన సహకారంలో సింగపూర్కి చెందిన వెబ్ 3 కంపెనీ అఫిన్ కళాకారులు మరియు గేమింగ్ ఎంథూజియాస్ట్ కోసం కొత్త అవకాశాలను అన్వేషించడానికి వార్నర్ మ్యూజిక్ సింగపూర్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.